ప్రభుత్వాన్ని అడిగితే సమాధానం లేదు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు. కోర్టులకు వెళ్ళి కోర్టులో న్యాయస్థానాలు స్పష్టంగా అమరావతి రాజధానిగా ఉండాలని తమ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి గారు చలించరు, పట్టించుకోరు. భగవంతుడైనా వేడుకుందామని రైతులు న్యాయస్థానంతో దేవస్థానమని అమరావతి నుంచి తిరుపతి వరకు ఒక పాదయాత్ర 36 రోజులుగా వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఈనాడు మరలా అమరావతిలో అరస వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. మేము రైతులకి బాచడగా వారికి పరిపూర్ణమైన మద్దతు అందిస్తూ ఉన్నాం. పైపెచ్చు రైతులు ప్రభుత్వం సమాధానం చెప్పదు, రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. కోర్టులు తీర్పు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. భగవంతుణ్ణి వేడుకుందాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, వెళ్తూ ఉంటే అడ్డంకులు అవాంతరాలు సృష్టిస్తూ అమరావతి రైతుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మరి అమరావతి రైతుల మీద దాడులు చేసే విధంగా వాటర్ బాటిల్తో ఇతరత్ర అనేక రకాలుగా దాడి చేసి మరి రైతుల మీద స్వయంగా ఆయన దగ్గరుండి దాడులు ప్రోత్సహించడం, ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం పరిపాలన, మరి ప్రజలే గమనించాలని కోరుతా ఉన్నాను. మరి పవిత్రమైనటువంటి కలియుగ దైవం కోనసీమ తండ్రి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ ఉన్నాను. స్వామి ఈ ప్రభుత్వానికి పనివిప్పు అయ్యేలాగా ఈ ముఖ్యమంత్రి గారికి మనసు మారి బుద్ధి మార్చి తన నిర్ణయాన్ని మూడు రాజధాని నిర్ణయాన్ని ఉపసంహరించుకుని తక్షణం అమరావతిని రాజధానిగా ఉంచేలాగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కల్పించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ యొక్క ఆశీస్సులతో రైతులకు అండగా ప్రజలందరం కూడా మేము అండగా ఉంటాం, మీ యొక్క ఆశీస్సులతోటి అమరావతి రాజధానిగా ఉంటుందని స్వామిని ప్రార్థిస్తూ మేమందరం బయలుదేరి ఈనాడు స్వామివారి తీర్థ ప్రసాదాలు 1200 మందికి ఇక్కడ చక్ర పొంగలి పులిహార చేయించుకుని ఎవరైతే అమరావతి రైతులు ఉన్నారో పాదయాత్రలో పాలు పంచుకున్న వారందరికీ కూడా అందివ్వడం కోసం ఇక్కడి నుంచి ప్రసాదాలను తీసుకుని బొమ్మూరు మీదుగా జరిగే పాదయాత్రలో పాలు పంచుకున్న వారికి ప్రసాదాలు అందజేయడానికి వెళ్తున్నామని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటూ ఉన్నాను.